पेट्लपालेम ग्रामंलो सुदीर्घ राजकीय विरामं तर्वात तिरिगी राजकीय प्रवेशं चेयनुन्न बोड्डु वेंकटरमण चौधरी नेडु मीडिया मित्रुलु समावेशं एर्पाटु चेशारु। ई समावेशंलो वेंकटरमण मात्लाडुतू कोंतकालंगा राजकीयानिकी दूरंगा उंटुन्न अनेक मंदी तन योक्क राजकीय प्रस्तावन तेस्तुन्नप्पुडु वेंकटरमण इच्चिनटुवंटि समाधानं ए निर्णयं तीसुकोलेदनि नाडु अन्न माटकु नेडु समाधानमिस्तू तन तंड्रिकि एंतो गौरवमिच्चि राजकीय प्रवेशं चेयिंचिन टीडीपीकि गौरवमिस्तू तिरिगि टीडीपीलो राजकीय प्रवेशं चेस्तानानि ई विषयान्नि श्रेयभिलाषुलतो मित्रुलतो तंड्रि योक्क अनुचरुलतो सीनियर् नायकुलतो संप्रदिंचि तीसुकुन्न निर्णयमनि आयन वेल्लडिंचारु। మీ అందరికీ బొడ్డు భాస్కరరామారావు గారు సుపరిచితులే। ఆయన సుదీర్ఘ కాలం పాటు ఈ ప్రాంతంలో రాజకీయాల్లో ఉంటం ఆయనకంటూ ఒక పేరు ఒక ప్రఖ్యాత వారు సంపాదించడం మీ అందరికీ తెలిసిందే। అయితే ఇటీవల దురదృష్టకరం ఆయన గత సంవత్సరం కాలం చేయడం జరిగింది। ఆ తర్వాత ఈ సంవత్సరం కాలం పాటు ఆలోచించుకొని రాజకీయాల్లో కొనసాగాలా వద్దా అనే ప్రశ్నకు అందరితోనూ కూడా చర్చించుకొని తప్పకుండా బొడ్డు భాస్కరరామారావు గారు సంపాదించినటువంటి ఆ పొలిటికల్ లెగసీని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం। అది సమిష్టిగా అందరం కలిసి భాస్కరరావు గారిని అభిమానించే వారందర్నీ కూడా సంప్రదించుకొని తీసుకున్నటువంటి నిర్ణయం అది। అయితే మీ అందరికీ తెలుసు గత కొన్నేళ్లుగా కొంచెం తటస్థంగా ఉండిపోవడం ఏ పార్టీలో ఉన్నారు మీరు అని ఎవరైనా ప్రశ్నిస్తే నేను సరిగ్గా సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు తప్పకుండా ఇప్పుడు మన బాబు గారిని కలిసినప్పుడు ఒక మాట చెప్పారు నాకు పార్టీ ముఖ్యం కాదు నాకు రాష్ట్రం ముఖ్యం అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు చాలా స్ఫూర్తి కలిగించింది। మనం కూడా ఇటువంటి ఈ పార్టీ టికెట్ల కోసం మనం ఇయని ఆశించకుండా అవకాశాలు అవే వస్తాయి పని చేసుకుంటే రాజకీయంలో ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ ఉంటుంది। సో నాకు ఆశ లేదని నేను అన్ను కానీ ముందు ఇమీడియట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి బాబు గారిని గెలిపించే ప్రయత్నం ముందు చేయాలని చెప్పేసి నేను ప్రయత్నిస్తాం। ఆ తర్వాత అవకాశాలు ఏవో అవే వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాను। సార్ రానున్న రోజుల్లో మీరు పెద్దాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వస్తారా లేదా అనపర్తి నియోజకవర్గం నుంచి? అదే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన మాట కదా, అది అవకాశం పార్టీ వారు ఇవ్వాలి కానీ మేము చాలా ఆశపడతాం కానీ పార్టీ వారు అది గుర్తించుకుని వారు అవకాశాలు ఇస్తారని చెప్పేసి ఆశిస్తాం। అంటే గతంలో నాన్నగారు సుదీర్ఘ కాలం పాటు దాదాపు ఐదు పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు। సో ఇక్కడ కొంచెం అభిమానం ఉంది నాన్నగారి మీద, అలాగే రాజమండ్రి కాన్స్టిట్యూన్సీలో ఎన్టీడీ కూడా నిలబడటం జరిగింది। సో అక్కడ కూడా కొంచెం పరిచయాలు ఉన్నాయి, అది పార్టీ నిర్ణయిస్తుంది ఫ్యూచర్లో, అది మేము ఇది కావాలి అది కావాలని కూడా నేను ఎవరికో కూడా అనలేదు, అది పార్టీ నిర్ణయం బట్టి మేము ఏ పార్టీలో ఉన్నారు మీరు అని ఎవరైనా ప్రశ్నిస్తే మేము సరిగ్గా సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితిలో మేము ఉన్నప్పుడు తప్పకుండా ఏదో ఒక పక్షాన్ని నిలబడి సుదీర్ఘకాలం పాటు ఏ విధంగా అయితే భాస్కరరామారావు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు నాలుగు దశాబ్దాల పాటు ఏ విధంగా అయితే తెలుగుదేశంలో ఆయన కొనసాగారో అదేవిధంగా మనం మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలంటే తప్పకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో మనం జాయిన్ అయ్యి మొత్తం భాస్కరరామారావు గారిని అభిమానించే వారు ప్రతి ఒక్కరిని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి ఈరోజు మేమంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఆ క్రమంలోనే మొన్న రాజప్ప గారితో పాటు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారితో పాటు అక్కడ విజయవాడలో చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది। ఆ సందర్భంలో ఆయన ఇక్కడ విజయవాడలో నా సమక్షంలో కొంతమందితో మీరు వచ్చి జాయిన్ అవ్వండి, ఆ తర్వాత మేము పెద్దాడి గ్రామంలో ఒక విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి ఆయన్ని ఆహ్వానించాం।
దానికి కూడా ఆయన అంగీకరించడం జరిగింది.